నమస్కారం గురుజీ. బ్రహ్మోస్మి. గురుజీ, 2023 సంవత్సరం, ఈ కొత్త సంవత్సరం ఆంగ్ల సంప్రదాయాన్ని మనం పాటించవచ్చా లేదా? ఎందుకంటే గత కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా మనం ఈ ఆంగ్ల సంప్రదాయాన్ని పాటిస్తూ అందరూ రకరకాల సంబరాలు జరుపుకుంటూ వస్తారు. అసలు ఈ సంప్రదాయాన్ని మనం పాటించవచ్చంటారా? శ్రీ గురుభ్యో నమః. వీక్షక బాంధవులందరికీ ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంగ్ల నూతన సంవత్సరం నిజమే వచ్చింది. ఆంగ్ల నూతన సంవత్సరం మనమందరూ కూడా ఆచరిస్తున్నాం. అవును, హిందూ సనాతన ధర్మంలో మీరు మనమంతా జన్మించాము, అంతా ఓకే. పంచాంగాన్ని చూసుకుంటున్నాం, నక్షత్రాలు చెప్పుకుంటున్నాం, గోత్రాలు చెప్పుకుంటున్నాం, హిందుత్వంలో జన్మించాం, హిందూ ఆచార విచారాల పద్ధతుల్ని పాటిస్తూ ఉన్నాం. అయితే టైం, డేట్, క్యాలెండర్ ఎప్పుడు మారుస్తున్నాము అంటే జనవరి. అంతెందుకు? మీరు స్కూల్లో ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ అడిగితే మనము తిథి, నక్షత్రం, వారం, యోగ, కరణ, లేదో ఈ సంవత్సరంలో అని చెప్తున్నామా, లేదో డేటు, టైం ఇలాంటివి ఎక్కువ మనము చూస్తున్నామా అంటే, ఈ భారతదేశంలోనే సనాతన ధర్మం జన్మించి మనము తెలియకుండానే ఆంగ్ల పద్ధతిని ఫాలో చేస్తున్నాం. అదే సత్యమైన మాట. అయితే ఏది ఆచరించకూడదు, ఏది ఆచరించాలి అనే ఒక సంప్రదాయం మనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఈ నూతన సంవత్సరం అనేది ప్రపంచానికి, వేరే వాళ్ళకి అందరికీ కూడా ఈ నూతన సంవత్సరం. మనలో నూతన సంవత్సరం అంటే ఏమీ లేదు, వ్యత్యాసం ఏమి లేదు. అలా చూస్తే ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆంగ్ల నూతన సంవత్సరం మన సనాతన ధర్మం ఎలా అంటే, అన్ని మతస్థాలకి, అన్ని ధర్మాలకి గౌరవిస్తూ, వాటికి ఎటువంటి హాని కలిగించకుండా అన్ని మతస్థులతో కూడా మనము కలిసి ముందుకెళ్తూ ఉంటాం. ఇది మన ఆచారం. అంటే అన్నీ మనవే, అన్నీ ఇక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి కాబట్టి అన్నీ మనవే అనుకొని మనము వాటికి గౌరవిస్తూ ఉన్నాం. అదే గౌరవంతో ఈ పద్ధతులని ఆచరించే వారికి ఆచరించుకొని తప్పేం లేదు. ఆచరించకూడదు అని ఎక్కడా లేదు. ఇష్టం ఉండేవాళ్ళు ఆచరించవచ్చు, లేని వాళ్ళు వదిలేయచ్చు. ఇదే నా సమాధానం. అయితే ఈ 2023 ఆంగ్ల సంవత్సరం అనేది చాలామంది వరకు జనవరి 31 నైట్ సూర్యోదయం, జనవరి 1 సరే, ఈ ఒక 12 నెలలు 12 మాసాలు ఇవి కూడా కొన్ని జైమిని పద్ధతి అనేది సంఖ్యాశాస్త్రంలో కొన్ని విషయాలు ఉన్నాయి. అది మన భారతదేశంలోనే సృష్టి అయింది సంఖ్యాశాస్త్రం. ఈ సంఖ్యాశాస్త్రంలో కూడా 4 విధాల సంఖ్యాశాస్త్రాలు ఉన్నాయి. జైమిని పద్ధతి ఒకటి ఉంటుంది, జైమిని వాళ్ళు సంఖ్యాశాస్త్రం. రెండోది ఇక మనకందరికీ కూడా జ్యోతిష్య శాస్త్రంలో భారతీయుల కన్నా ఎక్కువగా జ్యోతిష్య శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వారు బెబోలియన్స్. ఆ బెబోలియన్స్ కూడా నంబర్ సంఖ్యాశాస్త్రం వాళ్ళు కూడా ఒక థియరీ ఉంది. ఇక జర్మన్ సంప్రదాయంలో నంబర్స్ చాలా వాళ్ళు వాటికి ప్రియారిటీ ఇస్తూ ఉంటారు, వాళ్ళ సంప్రదాయం కూడా ఒకటి ఉంది. భారతదేశంలోనే గణపతి సంఖ్యాశాస్త్రం అనేది కూడా ఒకటి ఉంది. ఇవన్నీ ఉండేవి, కానీ మనం ఏం చూస్తున్నామంటే ప్రతి ఒక్క గ్రహానికి కూడా ఒక సంఖ్య అనేది మనము పెట్టాం. ప్రతి ఒక్క గ్రహానికి సూర్యుడికి 1 అని, చంద్రుడికి 2 అని, అండ్ గురువు 3 అని, 4, 5 బుధుడు అంటూ, 6 శుక్రుడు, 7 కేతు, 8 శని, 9 కుజ, ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సంఖ్య అని మనం ఇచ్చాం. ఇప్పుడు ప్రతి మాసంలో 7 రోజులు అవే వస్తాయి. 2023 డేటు, మంతు, అది ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది. కానీ కొత్తగా మారేది ఒకటే, ఏది అంటే అది సంవత్సరం మాత్రమే. అదే మన సనాతన ధర్మంలో తీసుకుంటే 60 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం వస్తూ ఉంటుంది. నక్షత్రాలు, తిథి అవన్నీ ఒక మాసానికి ఎన్ని కావాలో అన్నీ 7 రోజులు అన్నీ వస్తాయి. ఇంగ్లీష్ క్యాలెండర్ అంతే, కానీ సంవత్సరం మాత్రం కొత్త సంవత్సరం వస్తూనే ఉంటుంది. వాళ్ళకి మనం ఉగాదికి ఆచరిస్తాము, వాళ్ళు ఈ జనవరికి ఆచరిస్తారు. అలా ఈ సంఖ్యాశాస్త్రాన్ని కూడా మనం తీసుకుంటే ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇలా వస్తుంది. దీంట్లో కూడా చాలా బాగుంటుందమ్మా, ఎందుకంటే
చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వీజ కార్తీక మార్గశిర పుష్య మాఘ పాల్గొన. ఈ మార్గశిర మాసం పుష్య మాసం డిసెంబర్లోనే వస్తుంది. ఆ డిసెంబర్ అనేది కూడా ఒక సాంస్కృతిలో ఒక వర్డ్. పూర్వంలో మనమే అంత సృష్టి ఇక్కడి నుంచి అన్నీ వచ్చాయి. ఈ విషయం నిజంగా చాలా మంది తెలియదు గురుజీ, కొత్త విషయం నేను కూడా తెలుసుకున్నాను. ఎస్, ఈ డిసెంబర్ అనేది, అక్టోబర్ అనేది, సెప్టెంబర్ అనేది, ఇవన్నీ కూడా సాంస్కృతిలో ఉండేది. డిసెంబర్ అంటే ఆ అంబర అనే అక్షరం వచ్చి మనకు అంబర. ఈ అంబర అంటే ఈ ఒక ఎటువంటిది అంటే మంచు కాలము. ఇప్పుడు డిసెంబర్ ఏది? మంచు కాలం, హేమంత ఋతు. ఎస్, అంబర అంట దాన్ని డిసెంబర్ చేశారు అంతే. దానికి ముందు వచ్చేది అక్టోబర్, నవంబర్. ఆ ఈ నవంబర్ మాసంలో చూడండి చెంత ఎంత అద్భుతంగా ఉంటుందంటే, నవంబర్ డిసెంబర్ నవంబర్ ఈ అక్టోబర్ నవంబర్లో మనం కార్తీక మాసాలు దీపాలు వెలిగిస్తూ ఉంటాం. ఈ ఒక నవంబర్ అనే ఒక పదం కూడా మనకి విశేషంగా సాంస్కృతిలో ఒక చోటు వస్తుంది. చాలా విశేషమైన స్థానాన్ని ఇచ్చారు ఈ నవ అంబర, నవంబర్ డిసెంబర, డిసెంబర్ ఇలా రాబోయే రోజులు కొత్త ఒక ఋతువు సృష్టి అవుతుంది అనే దానికి నవ అంబర అన్నారు. అంటే ఈ ఇంగ్లీష్లో చూడండి, వింటర్ ఉంటుంది, తర్వాత స్ప్రింగ్ ఉంటుంది, తర్వాత రైనీ సీజన్ ఉంటుంది, సమ్మర్ సీజన్. ఇంకే సీజన్స్ ఉన్నాయి, నాలుగు సీజన్లు తప్పితే వేరే ఇంకేం లేదు కదా. అదే మనకి ఆరు ఋతువులు సాంస్కృతిలో. ఈ మనం హిందూ సనాతన ఆరు ఋతువులు అంటే ప్రతి ఋతువులో కూడా తనదైన విశేషత, తనదైన ఒక అద్భుతమైన శక్తి ఇవన్నీ ఉంటాయి. అయితే మనము పూర్వం నుంచి కూడా ఉగాదిని నూతన సంవత్సరం అని ఆచరించుకొచ్చొస్తున్నాము. ఆచరించే విధానం మనది, సనాతన ధర్మంలో మనం ఆచరించాలి. అయితే ఈ ఆంగ్ల నూతన సంవత్సరాన్ని వేరే జనాలు, వేరే ధర్మం వారు ఆచరిస్తున్నారు, వాళ్ళని గౌరవిద్దాం. మీరు ఆచరించండి అని నేను చెప్తాలేదు, అలా అని ధిక్కరించకండి. ఆచరించేవారు ఆచరించండి. ఇక అదే విధానంగా చూస్తే ఈ 2023 అనే ఒక సంవత్సరానికి మనం జ్యోతిష రీత్యా ఆధ్యాత్మిక వ్యక్తులు కూడా దానికి ఒక సంఖ్య అనిచ్చి దాని గురించి మాట్లాడుతున్నారు. అట్లాంటప్పుడు మనం దాన్ని గౌరవించాలి అనే కానీ ధిక్కరించాలి అని కాదు. దాని నుంచి అందరూ గౌరవిద్దాం, ఆచరించే వాళ్ళకి వేరే వాళ్ళకి డిస్టర్బ్ లేకుండా ఆచరించుకోండి అని చెప్దాం. కానీ సంప్రదాయంగా ఆచరిస్తే చాలా మంచిది. అంటే మనకి ఈ ఒక ఉగాది అనగానే మనం ఏం చూస్తామంటే ట్రెడిషనల్, ఇక వేపాకు, బెల్లము, దేవాలయము, దర్శనం ఇవన్నీ చూస్తాం. జనవరి 1 అనగానే ఇంకేం ఉండదు చూడ్డానికి, అలా ఉంటుంది పరిస్థితి. అంటే వాళ్ళు కూడా చాలామంది జనవరిని ఇలాగే ఆచరించాలి అనే దాన్ని, ఇక్కడ వాళ్ళు అలా దాన్ని ఆచరిస్తున్నారు. కానీ వేరే కొన్ని మతస్థుల వారు కొన్ని కంట్రీస్లో జనవరిని ఆచరిస్తారు, కానీ ఇలా ఉండదు. వీళ్ళు దాన్ని సంప్రదాయాలని, కొందరు వాళ్ళ సంప్రదాయాలనే వాళ్ళు కల్మషం చేసుకుంటున్నారు ఈ కాలంలో. దానికి మనం ఎవరి గురించి చెడుగా మాట్లాడేది వద్దు. అయితే మనము కూడా ఆచార విచారాల్ని గౌరవిద్దాం, 2023 స్వాగతిద్దాం, 2023 సంవత్సరాన్ని స్వాగతిస్తూ తర్వాత మనం కూడా ఉగాదిని ఆచరిద్దాం, అందులో తప్పేం లేదు.